फ्रंटलाइन वॉरियर्स करोना विधुलु निर्वहिस्तुन्न पोलीस संक्षेमानिकी दातलु स्वच्छंद संस्थलु मुंदुकु वच्ची विरालालु अंदिंचडं अभिनंदनीयमनि काकनाड सिटी एमएलए द्वारंपुड़ी चंद्रशेखर रेड्डी अन्नारु। కాకినాడలో గల జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ సంక్షేమ నిధికి విరాళం చెక్కులను జిల్లా ఎస్పీ అద్నానయం అస్మికి అందజేశారు. తొలుత ఎస్పీ అద్నానయం అస్మితో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి అడ్మిన్ ఎస్పీ కరణం కుమార్లు సమావేశమయ్యారు. అనంతరం సరళ ఫుడ్స్ ఇండస్ట్రీస్ అధినేత వినోద్ అగర్వాల్ 5 లక్షల రూపాయల చెక్కును కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి అందజేశారు. అదేవిధంగా ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత పరిచూరి కృష్ణారావు అందజేసిన 5 లక్షల రూపాయల చెక్కును ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతినిధి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి అందజేశారు. విక్టరీ బజార్ అధినేత గోగులూరి వెంకటరెడ్డి అందజేసిన 2 లక్షల 50 వేల చెక్కును విక్టరీ బజార్ ప్రతినిధి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి అందజేశారు. ఈ సందర్భంగా సరళ ఫుడ్ ఇండస్ట్రీస్ అధినేత వినోద్ అగర్వాల్ మాట్లాడుతూ కరోనాలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసుల సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటామని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సంక్షేమ నిధికి విరాళం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని కోరారు. లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇన్వాల్వ్ అయిన పోలీస్ సోదరులందరికీ కూడా సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎస్పీ గారు, ఎడిషనల్ ఎస్పీ గారు వాళ్ళందరూ ఇన్సూరెన్స్ చేయాలని ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎడిషనల్ ఎస్పీ గారు చెప్పిన మాట చెప్పిన తర్వాత మా మిత్రులను రిక్వెస్ట్ చేసి వినోద్ అగర్వాల్ సరళ ఎక్స్పోర్ట్స్ వినోద్ అగర్వాల్ గారు 5 లక్షల రూపాయలు, ప్రగతి కృష్ణారావు గారు వాళ్ళ స్కూల్స్ సంబంధించి కాలేజీ సంబంధించి ఆయన ఒక 5 లక్షలు, అదేవిధంగా నా మిత్రుడు రావులపాలెం విక్టరీ వెంకటరెడ్డి గారు వాళ్ళ గ్రూప్ ఒక 2.5 లక్షలు, మొత్తం 12.5 లక్షల రూపాయలు ఈరోజు ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. తప్పుడు కరోనా సమయంలో ఎవరైతే ప్రాణాలు తెగించి చేస్తున్నటువంటి పోలీస్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, హెల్త్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ అందరికీ కూడా సహాయంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి స్నేహితులందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మా గతంలో కరోనా ఫేజ్ 1లో ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున మిత్రులందరూ డొనేషన్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా అందరితోటి రిక్వెస్ట్ చేసి డొనేషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది. మొన్ననే ఒక 10 రోజుల క్రితం కూడా మన ఎస్ఆర్ఎండి అధినేత సారథి గారు కూడా 5 లక్షల రూపాయలు ఈ కరోనాకి సంబంధించి కలెక్టర్ గారు కూడా చెక్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా, కాకినాడ పెద్దలందరూ కూడా ద్రోతృత్వంతో ముందుకొచ్చి ఈ యొక్క సహాయం చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు. అదేవిధంగా కరోనా ఫేజ్ 1 కన్నా ఇప్పుడు ఫేజ్ 2 కరోనా గురించి చాలా ఉధృతంగా ఉంది. దయచేసి అందరూ ఇళ్లకే పరిమితం అవ్వండి. మార్నింగ్ 6 to 12 కర్ఫ్యూ రిలాక్సేషన్ చేసినా కూడా ఎవరైతే ఇంట్లో అవసరం ఉంటుందో ఒక్కలే 2 ఇంట్లోంచి బయటకు వచ్చి ఏదైతే సామాన్లు కావాలో, గ్రాసరీస్ కావాలో అన్నీ కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి పరిశుభ్ర వాతావరణంలో ఉండడని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గతంలో అందరికీ చెప్పేవాళ్ళం మాస్క్ పెట్టుకోండి, మాస్క్ పెట్టుకోండి. ఈరోజు మాస్క్ కాదు, మాస్కులు పెట్టుకోండి. ప్రతి వాళ్ళు కూడా 2 మాస్కులు ధరించన్నా బయట రావాలని నేను కోరుకోవడం జరుగుతుంది. మీ యొక్క చేతులు అన్ని శుభ్రంగా ఉంచుకోండి, పరిశుభ్రాలన్నీ ఉంచుకోండి, శానిటైజర్ వాడండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నేను నా పర్సనల్ రిక్వెస్ట్ కాకినాడ ప్రజలందరికీ కూడా ఇంకా 15 రోజులు జాగ్రత్తలు మన కాకినాడ కాదు ఆంధ్రప్రదేశ్ కూడా కరోనా ఫ్రీ రాష్ట్రంగా చేసుకోవచ్చని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. ఒక్కటి, ఒకవేళ ఎవరైనా కరోనా వచ్చినా కూడా ఎవరు అధైర్యపడద్దు. అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ కానీ, అందరం కానీ అందరం మీకున్నాం. ముఖ్యంగా మనసున్న మంచి ముఖ్యమంత్రి మనకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి రాత్రిలో మేము అందరం కష్టపడి పనిచేస్తాం, పనిచేయడానికి ముందున్నాం. 24/7 మీకు అవైలబిలిటీలు ఉంటాం. ఎవరైనా ఇబ్బంది వస్తే దయచేసి అధైర్యపడకుండా మాకు చెప్పండి. మేము తగు జాగ్రత్తలు తీసుకుని వ్యాధి తగ్గేలాగా అన్ని ఏర్పాట్లు మీకు చేస్తామని తెలియజేస్తాం. నేను వినోద్ అగర్వాల్. ఇవాళ ద్వారంపూడి చంద్ర ఎమ్మెల్యే గారు మన కాకినాడ పోలీస్ సంస్థ అందరికీ ఎంత ఇంజనీ చేయిందామని చెప్పారు. ఎస్పీ గారికి 5 లక్షల చెక్స్ చెక్ ఇవ్వడానికి ఇచ్చాను. ఇంకా కోడి గురించి ఏమైనా హెల్ప్ అవ్వండి చేయడం వీడికి ఉందండి. డిపార్ట్మెంట్ ఫుడ్ కూడా ఫుడ్ జీజెస్ ఫుడ్
ఇప్పుడు మనం అది కూడా మన జన హాస్పిటల్ బయట రోజు 1200 మందికి భోజనం ప్యాకెట్ ఇచ్చుకుని చేస్తున్నాం మన జన హాస్పిటల్ బయట ఇది కూడా కరోనా ఉన్న సేపు డైలీ డిస్కూల్ చేస్తాం కోవిడ్ గురించి రకరకాల కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం కంటిన్యూ హెల్ప్ చేయడం కలిసి చైర్మన్ ప్రగతి కృష్ణారావు తరఫున ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది 5 లక్షల రూపాయలకి పోలీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోవిడ్ తరఫున మా కాలేజ్ తరఫున అడగడం జరిగింది.